జయభేరి చిత్రంలో ఒక మంచి మెలోడీ ఉంది, రాగమై రావే అనురాగమై రావే. ఈ పాట జయభేరి అనే టైటిల్ మ్యాక్సిమం దానిలో ఆ సినిమాలో ఉన్న పాటలు ప్రజెంట్ చేయాలని ఒకటి రెండైనా అనుకున్నాం. ఈ పాట నేను ప్రజెంట్ చేస్తాను సార్. మీ ముందు కనులు తే
రోజుల్లో అత్యద్భుతమైన పాటలు అండి అవి, ఒక ఎక్సర్సైజ్తో కూడిన పాటలు. మనుషులు కూడా మామూలుగా చిన్న చిన్న బిట్స్ వేసి పాడితే ఒప్పుకునేవాళ్ళు కాదు. మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళు బాగా గాయకుల్ని మంచి తీర్చిదిద్దారు, వస్తాదుల్లాగా తీర్చిదిద్దారు. అందులో భాగంగానే హిమగిరి సొగసులని పాండవన్ వాసు చిత్రంలో నుంచి ఈ పాటని అందించడానికి మనకు మేడం సురేఖమూర్తి గారు వస్తున్నారు. భీమసేనునికి పాట ఏంటి అని అన్నారు ఆ రోజుల్లో. తొడగొట్టి దుర్యోధన సారభముడు భీమసేనులు వీళ్ళందరూ కూడా పద్యాలు పాడారు అయ్యారు. బట్ పాట ఏంటి అనగానే ఎంతసార్లు మాస్తారే నేను చేస్తాను, భీమసేనునికి ఎలా పాట ఉండాలో నేను డిసైడ్ చేస్తాను అని చెప్పి చారిత్రాత్మకమైన నిర్ణయం అది. సంగీతంలో ఒక భీమసేనునికి ఒక పాట పెట్టడం అని సగ్రీ అచీవ్మెంట్, గ్రేట్ అచీవ్మెంట్. హిమగిరి సొగసులు, ద్రౌపది, అందమైన ద్రౌపదికి మంచి సుకుమారమైన గాత్రంతో మధురమైన గాత్రంతో ఉన్నప్పుడు మధ్యలో వస్తాడు భీమసేనుడు డిస్టర్బ్ చేసేలాగా. ఆ రాగం ఎలా ఉండాలో ఎంత బాగుంటుందో చూడండి. అది మీరందరూ విన్నారు, మరొకసారి స్టేజ్ మీద దుశ్యాసన గురు వృద్ధుల్ గురు వృద్ధ బాంధవులనే కులు చూచుచుండన్ మదోధురుడై ద్రౌపది నిట్లు చేసిన కలు దుశ్యాసను ఒక భీకర లీలం అధిగించి తద్విపు
పులవక్షశైల రక్తౌఘ నిఖర ముర్వీపతి చూచుచుండన్ అని నా స్వాయంతును గ్రాహుతి. రాగం కూడా భీమసేనులాగా గాండిస్తాడండి గణసాల. సరే ఎగ్జాక్ట్లీ ఇప్పట్లో ఆ ప్రయోగం చేయలేము సార్. ఆ రోజుల్లో ఆ ప్రయోగం, ఆ మనుషులు, ఆ కథ వేరు. కానీ వాటన్నిటినీ మీ ముందు ప్రజెంట్ చేయడానికి మంచి అవకాశం ఇచ్చారు రైల్వే ఆఫీసర్స్కి అందరికీ నా కృతజ్ఞతలు. తర్వాత ఇంకా మెయిన్ సీఎంఎస్ గారికి, సీసీఎం గారికి, వీరందరికీ కూడా పెట్టారు. వీరందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఇప్పటి నుంచి మీకు ఇప్పుడు రమణ గారు వస్తున్నారు. అద్భుతమైన ఓ మంచి డ్యూయెట్, నన్ను వదల నీవు పోలేవులే. ఓహో మాట్లాడదే బొమ్మ.
జూనియర్ గారు రాసినటువంటి పాట అంటే, దీనికి సంగీతం చేసిన వారు టీజీ లింగప్ప, దీన్ని పాడిన వారు ఘన్సాల్ గారితో, తర్వాత డ్యూయెట్ గా రేణుక మోగు నొంగు చిత్రం నుంచి ఈ వేళ నాలో ఎందుకో ఆశలు.
అలాగే మనసు పాడింది సన్నాయి పాట, తనువు ముఖలించగా తనువు పులకించగా. మదన మనోహర సుందర నారీ మధుర ధర స్మిత నయన చకోరి
అక్కడ వాళ్ళు చెన్నైలో మొన్న చెన్నైలో వెళితే, సార్ మేమంతా మధ్యమ ప్రియులం సార్ 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 ఆ మాట అనకండి సార్, పంచ ప్రియులు సార్ అనాలి. సరదాగా జరిగింది ప్రోగ్రాము. అయితే కరెక్ట్ సార్ మీరు అన్నది, భీమసేనుని ఇంతవరకు మనం భీమసేనుని చూసాం. మన పౌరాణికాలు ఎంత గొప్పవంటే భీమసేనుని పాత్రను ఇంతవరకు మనం చూసాం. అర్జునుడిని చూడాలి. పాండవులు ప్రతి ఒక్కరు కూడా శక్తిమంతులు. అప్పుడు అర్జునుడు మనం చూస్తే నర్తనశాలలో ఉత్తర గ్రహణంలో ఒక రెండు పద్యాలు ఉన్నాయి, మిగతా నాలుగు పద్యాలు ఉన్నాయి, కానీ అది కొద్దిగా హెవీ అవుతుంది. ఒక రెండు పద్యాలు తీసుకుంటాం. అది దుర్యోధనుడి దగ్గర, కర్ణుడి దగ్గర రెండు పద్యాలు. ఒక ఎన్టీఆర్ డైలాగ్ కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు మనకు ఆ యుద్ధంలో మన వాళ్ళు ఆ రథం మీద వస్తున్నట్టుగా ఎఫెక్ట్ ఇవ్వాలి. రాజుగారు ఆ యుద్ధం మీద రథం మీద వస్తున్నట్టు ఎఫెక్ట్. రెడ్డి గారు గుర్రం డెక్కల సౌండ్ కొద్దిగా అలా వస్తుంటే ప్రేలితి వెన్నుమార్లు అదొకటి ఫస్ట్ వస్తుంది. నీ దుర్నీతి నిష్ప్రయోజనమైపోయింది, నీతికే జయమని నిరూపిస్తాను. వీరుడవైతే విల్లు పట్టు. ఇప్పుడు కర్ణుడు వస్తాడు. నిల్లు పలుకున, రాధేయుని జయించి గాని రారాజును సమీపించలేవు. నీ విజయ దుర్గము వ్యర్థమని నిరూపిస్తాను. నీ ప్రగల్భాలు క్రొత్తవి కావు కర్ణ, నీ ప్రగల్భాలు క్రొత్తవి కావు కర్ణ. ప్రేలితి వెన్నుమార్లు కురు వృద్ధుల ముందర, ప్రేలితి వెన్నుమార్లు కురు వృద్ధుల ముందర, నేను కండనే జాలును అర్జునున్ గెలువ సంగరమందని, నీదు శస్త్ర విద్యాలమ దుర్విధ ఘట భయల్పడు కాలము దాపురించే నింకాలుని ప్రోళికం పెదను కర్ణ, నిన్ కాలుని బ్రోలికం పెదను కన్నా, రణాంగణమందు నిల్వువా ఏం బేస్ అండి. ఆ బేస్లో అసలు మీకు భూమి నుంచి తీసుకుంటాడు. భూమి నుంచి ఆ విల్లును లేపినట్టే అర్జునుడు ఒక్కసారి ఆ విల్లు ఎలా లేపలేదు, భూమి నుంచి తీసుకున్నట్టే అని అది వినిపించాలి. ఆ ఎఫెక్ట్ రావాలి. ఆ ఎఫెక్ట్ వస్తే ఆ పద్యానికి వాల్యూ. నెక్స్ట్ అసలైన రారాజు గురురాజుతో మళ్ళీ ఒకసారి రథం సార్. రాజా నీలు, రణం రాజధర్మం, అభిమానవంతుడు అనే ప్రసిద్ధికి ఎక్కిన నీవు నీ ప్రతాపము ప్రదర్శించు.
దుర్యోధనుడు, అర్జున, కురువీరులు ప్రాణాలు కాశించే పిరికి పందలు కారు. నిన్ను బయటకు రప్పించి నిర్జించడానికే ఇంత దూరం వచ్చింది. ఇది జూదం కాదు రాజా, వంచన చేసి ఓడించడానికి. నిటలాక్షిని జయించిన కిరీటితో యుద్ధం. అప్పుడు హిందోళంలో పద్యం ఉంటుంది సార్. అది ఎస్ డైలాగ్ తర్వాత వేయండి సార్. అది ఇది జూదం కాదు రాజా, వంచన చేసి ఓడించడానికి. నిటలాక్షిని జయించిన కిరీటితో యుద్ధం. ఏనుంగు నెక్కి పెక్కేనుంగులిరుగడరా పురవీధుల గ్రాలగలడే మణిమయం వైన భూషణ జాలముల నొప్పి యొడోల గంబున నుండగలదే. కర్పూర చందన శ్లోకాన్ని పాడతారు కదా, అది పాడిన తర్వాత ఆయన అమ్మవారికి ఒక నమస్కారం పెట్టుకుంటారు. ఏమనంటే, నా కవితని ఎప్పుడు నా కవిత్వాన్ని కానీ నా సాహిత్యాన్ని కానీ రసజ్ఞులు కాని ప్రేక్షకుల ముందు పాడేటువంటి దుర్గతి పట్టించకు తల్లి అంటారు. అలా మా పాటలు వినడానికి ఇంత రసజ్ఞులైనటువంటి శ్రోతలు ఇవాళ ఉండటం అనేది మా అదృష్టం అండి. ఎన్నో పాడగలము. ప్రమదల కోడి మాడగనే వారి మనోగతుల తేట తెల్ల ముగ స్మురించెనంచును తలంతురు పో మగవారలు ఔరా ఎంత రసికాగ్రణి Ah
లాడెను పెదవి పెదవి కువ కువ లాడెను మనసు మనసు గుస గుస లాడెను పెదవి పెదవి కువ కువ లాడెను ఆవేదనలో తీగటి మూస
చేసిన ఏకాంతములు తోడుకరుందిన అది భాగ్యము అది స్వర్గము. మహారాజుమైన నీవు నీ సర్ అని ఆ యొక్క టఫ్ డైలాగ్ అండి. చెయ్యండి ధర్మ నిర్ణయం, చెప్పండి సమాధానం. మహారాజుమైన నీవు నీ రాజ్య సర్వస్వము జూదంలో అంటాడండి, నీ రాజ్య సర్వస్వము జూదంలో భణంగా ఒడ్డి ఓడిపోవటం ధర్మం కావచ్చు. అన్నమాట జవదాటని అనుజలమైన మమ్ము ఒడ్డి ఓడిపోవటం ధర్మం కావచ్చు. కానీ అభిమానవంతురాలని ఆగర్భ శ్రీమంతురాల్ని నమ్మికొలిచే ఇల్లాలిని ఒడ్డి ఓడటం ధర్మం కాదు, క్షాంతవ్యం కాదు. తెలిసి తెలిసి వ్యసన మోహంతో అర్ధాంగికి అపకారం తలపెట్టిన పరాజితని చేతులు నరికిన పాపం లేదు. మాయాజ్యూత విజయ మధోన్మత్త దుర్యోధన నీ దుర్హంకారానికి తగిన ప్రతీకారం చేస్తాను. దారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ గురుచి రంగోరుని రోరు దేశమున నుండగా పిలిచిన ఇద్దురప్పు. That is the real situation. ఎవరికైనా కూడా నీకే అంత తుషార శీతల సరోవరాన అనంత నీరవ నిసిధిలోన ఈ కలువ నిరీక్షణ ఆ
చేసి కార్యక్రమం ఇచ్చినప్పుడు కళ కూడా నిద్రపట్టలేదు. కళలో కూడా ఈ ప్రోగ్రామే, కళనైనా మీ తలపే. ఆ పెద్దల ముందు, వారి ముందు, వారి ఆఫీసర్స్ వాళ్ళందరూ అత్యద్భుతమైన కొన్ని వందల ప్రోగ్రాంలు ఏంటంటే చూసిన వారు, వారి ముందు పాడాలి, వాళ్ళని రంజింపు చేయాలంటే ఎలా ఉంటుందో ఏమిటో అని చెప్పి కళన కళ అంతా కూడా ఇదే కళ వచ్చింది రాత్రి. ఇప్పుడు కళ అంతా తీరిపోయింది. థ్యాంక్ యూ సార్. అలాగే 5 ఏళ్ళు పాడక తర్వాత 2014లో మల్కాజిగ్లో వినోద్ బాబు గారు పాడించారు. దాని తర్వాత మళ్ళీ ఇదే పాడటం.
గాగా బిల్లితోని చేయి వెండి ధారాలల్లి మందుజల్లి నవ్వసాగే ఎందుకో మత్తు మందుజల్లి నవ్వసాగే ఎందుకో వేదిక ఏమైనా మీరు ఒక పద్యం మీరు అసాధ్యంగా పాడతారు. మీరు కాంచనమయ వేదిక మీరు పాడేస్తే మళ్ళీ మా రమణ గారు మంచి డ్యూయెట్ సోలో రెండు వేయాలి. ఇప్పుడు ఆయన ఏమో ఏమో ఇదనే పాటతో వస్తున్నారు రమణ గారు. ఈ లోపల ఒక పద్యం వేసేయండి సార్. వేదికల మీద నేను పద్యాలు చదువుతుండేవాడిని. పూర్వం చంద్రతేజ పద్యాలు చదవడం ప్రారంభించింది మొదలు నేను మానేశాను. అద్భుతంగా పాడుతున్నాడు సార్. దాని ముందు ఉత్తర కుమారుడు మునల రథమాపు రథమాపు అంటాడు. అన్న తర్వాత ఎన్టీఆర్ రెండు ఎన్టీఆర్ అడుగుతాడు గృహంలాల కనిపిస్తున్న ఆ సందర్భం ఏంటి? పురు సైన్యం ఇవ్వ రాజా, అంత సైన్యమే వారిలో వీరాధిరావు నీకు తెలియనా? తెలుసు ఇవ్వ రాజా అని అప్పుడు తిరుగుబులవుతున్నది ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది. అందుకో నా అందాల బొమ్మకు అందుకో
అడవిలో దింపేసి చాలా బాధపడుతూ వెనక్కి వెళ్ళిపోయే సమయంలో సీతాదేవి పాడుతుంది ఈ పద్యం. ఈ పాట మీకోసం, ఈ పద్యం మీకోసం పాడి అనిపిస్తాను. రాజులే పోయినా రాజాలు కూలినా
తనుజులే తనుజులై మట్టి పాలు చేసిన చెదరని కదలని శిల్పాలవలనే నీవు నా హృదయాన నిత్యమై సత్యమై నిలిచివందు చెలి నిజము నా జాబిలి. పచ్చ గడ్డి కోసేటి పడుచు పిల్లోయ్ నీ పైట కొంగు జారిందే గడుచు పిల్ల. పచ్చ గడ్డి కోసేటి పడుచు పిల్లోయ్ నీ పైట కొంగు జారిందే గడుచు పిల్ల. కొంగు జారితే ముందే కొండ పిల్లోడా నీ కొంగు చిక్క కొందే పో చూడు పిల్లోడా. కొంగు జారితే ముందే కొండ పిల్లోడా నీ కొంగు చిక్క కొందే పో చూడు పిల్లోడా. చెప్పలేని ఊసులేవో చెబుతున్నవి చెప్పులోన బంతి పూలు గునుస్తున్నవి చెప్పలేని ఊసులేవో చెప్పుచున్నవి. గడ్డి కోసేటి పడుచు పిల్లో నీ పైట కొంగు జారిందే గడుచు పిల్ల. కొంగు జారితే ముందే కొండ పిల్లోడా నీ కొంగు చిక్కు కొందే పో చూడు పిల్లోడా. స్త్రీ బాల వృద్ధుల తెగ వేయబూనుట పాడి కాదని వెనుకాడుతుంటే తాటక చంపుచో ఏటికి ధర్మంబు తలపలేదో చెప్పగలమటయ్యాపచారని ముని కుమారుల చంపకూడదటంచునే పులపై ఎవరైనా కృపవయ చురటయ్య గొంకు కాదది నీకు జంకుగానే. చిన్ని పాపలు కడసారి చెప్పుచుంటి తురకములు వీడి రణభూమి తొలగిపోండు. అది కనబడితే చాలు నా కొండ పిల్ల కనబడు వచ్చింది కన్న పిల్ల. అది కనబడితే చాలు నా కొండ పిల్ల పిల్లడు వాడు కనబడితే
చుక్కల చీర కట్టి పిట్టల పై దాకా చుక్కల చీర కట్టి చిడికనంత నడుము చుట్టూ పైన కమ్ము బిగట్టి వెళుతుంటే చూడాలి వెళుతుంటే చూడాలి దాని నడక అపో ఎన్నెక్కి పోవాలి దాని ఎన్నట చడవత్తుకొచ్చింది కన్య పిల్ల అది కనపడితే చాలు నా గుండె గుల్ల చదువుకున్నా నా గురువు ఈ పశుపతి ఆయనతో సంగీతం నేర్చుకునేటప్పుడు మాస్టర్ డిగ్రీ చేశా నేర్చుకునేటప్పుడు ఈ పాట డిస్కషన్లోకి వచ్చింది ఎంత అద్భుతమైన స్వరాలు వేశాడని ఆయన కూడా శాస్త్రీయ విద్వాంసుడు ఆయన కూడా ఒక్కసారి దాన్ని చూసి చాలా తన్మయం అయిపోయారు మాస్టర్ అప్పుడే వికాస్ కన్సాల్ మాస్టర్ సంగీత విద్వాంసుడు ఆయన అమూలు గాలికి పడేవారు కాదు ఆయన విద్వాంసుడు ఈజ్ ఎ మ్యూజిక్ లెజెండ్ కాబట్టి ఏ పాట అయినా అవలేలుగా పాట రసిక రాజ తగువారముగా రసిక రాజ తగువారముగా నిన్ను తలచి
ధని ద ధని ద ధని ధని ద సని భమ పగ మా ప ధని సని భమ పగ మా ధని ని ధని భగ మ ధని ద గమని సని ద సరి సని సని ని ధని ధని ద ని ధని పని ప భగ మ ధని ద సరి ద ని సని పని ప మ ప మ ని సని పని ప మ ప మ గ మ గ ని గని సని సని ద సరి సని సని ధని ని సని పని ప మ ప సని ప మ గ ని ధని 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 సరి గరి సని ధని సన్ని పమ గమ ధని ప గమ ధని సని సరి గరి పమ గమ ధి గరి ధని సరి సరి పమ గమ ధని స ని సరి ధని సని పమ పమ గమ ధని ధని పమ ప సని పమ గ పమ గరి స నిన్ను తలచి అలాగే విద్యాసాగరుడు, ఇది సాగరం, ఆయన జలపాతం అయితే ఇది సాగరం. తబలాలో ఒక సాగరాన్ని క్రియేట్ చేసుకుంటాడు ఆయన, విద్యాసాగరుడు ఆయన. తర్వాత ఈరోజు సక్సెస్ అవడానికి కారణం కేవలం సౌండే, ఎందుకంటే కృష్ణ గారిని మరొకసారి పైకి వచ్చి, కృష్ణ ఎప్పుడు కూడా మీరు మా కార్యక్రమాలు మీరే వస్తుండాలి, ఇంత మంచి సంగీతం తెచ్చుకున్నారు. ఓకే